ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్టీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం సజీవరాజు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి జిల్లా రామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్టీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సజీవరాజు ఎంతో దాతృత్వంతో కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా సజీవరాజు మాట్లాడుతూ లాక్డౌన్ లో అహర్నిశలు కృషి చేసిన పారిశుద్ధ్య సిబ్బందిని ఎప్పుడూ కూడా మర్చిపోయేది లేదని తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వైఎస్ఆర్టీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్, జిల్లా కార్యదర్శి వెంకటాపరెడ్డి, పెద్దదొర్నాల వైఎస్ఆర్సీపీ యూత్ నాగరాజు, కిరణ్ కుమార్, బొందలపాటి పిచ్చయ్య, మోజెస్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు దొర్నాల పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ రామిరెడ్డి గారి అధ్యక్షన మరి పంచాయతీలో పనిచేస్తున్నటువంటి అందరి కార్మికులకు మరి నూతన వస్త్రాలు పంపిణీ చేయడము మేము ఎంతో ధన్యంగా భావిస్తూ ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలు మేము ముందుందు ఇంకా మరింతగా చేపట్టాలని, వారి జీవితాల్లో మరి వెలుగులు నింపాలని మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి వర్యులు నిరంతరం ఈ రాష్ట్రాన్ని సంక్షేమంగా పరిపాలిస్తూ ఆయుధాగ్రహాలతో మరిన్ని పట్టుదలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు జాలరెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ వైఎస్ఆర్టీఎఫ్ చాలా చిన్నదిన ప్రవర్తన జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు వైఎస్ఆర్టీఎఫ్ నిర్వహిస్తుంది. ఆ విధంగా మా దొర్నాల మండలంలో దొర్నాల మండలమే కాదు మార్కాపురం డివిజన్లో శ్రీ సజీవ్ గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేశాము. లాక్డౌన్ సమయంలో పేద ప్రజలందరికీ ఒక 5000 మంది జనాలకు ఆహారాన్ని, అన్నార్తిని, బట్టలను అన్నిటినీ శ్రీ సజీవరాజు గారు చాలా ముందుండి నేను వైఎస్ఆర్టీఎఫ్ సేవా కార్యక్రమే కాదు నేను సొంత కార్యక్రమం నిర్వహిస్తున్నాను చాలా బాగా చేశాడు. నాకు దొరికిన ఆణిముత్యం